పెన్షన్ విద్రోహ దినం పురస్కరించుకొని నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు లక్షడిపేట మండలంలోని 150 మంది పీఆర్టీయూ సభ్యులు ఉపాధ్యాయులు అందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యామని, గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ భట్టాచార్య కమిటీ వేసి కమిటీ నిర్ణయం మేరకు పెన్షన్ రద్దు చేస్తూ సెప్టెంబర్ 1, 2004 రోజున కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగిందని, దాని అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిర్ణయంతో ఏకీభవించి ఉద్యోగుల కడుపు కొట్టిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోమారు తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం కోరగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిందని, పెన్షన్ అనేది ఉద్యోగులకు భిక్ష కాదు, 30 సంవత్సరాలు వారు చేసిన సేవకు గుర్తింపుగా వృద్ధాప్యంలో వారికి చేయుత అని, అది సాధించే వరకు పోరాటం ఆగదని అన్నారు. పీఆర్టీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు లక్షలపేట మండలంలోని 150 మంది పీఆర్టీ సభ్యులు ఉపాధ్యాయ సభ్యులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరవడం జరుగుతుంది. గతంలో మనకి యూపీఏ గవర్నమెంట్ ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ ఒక భట్టాచార్య కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయం మేరకు పెన్షన్ను రద్దు చేస్తూ సెప్టెంబర్ 1, 2004 రోజున కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. అది తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అనుకూలంగా అంటే పెన్షను అమలు చేసే విధానం లేదా కొత్త పెన్షన్ లేదా పాత పెన్షను ఏది ఎంచుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ అంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి పాత పెన్షన్కే అమలు చేయకుండా కొత్త పెన్షన్ని అమలు చేయడానికి సిద్ధంగా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరొకసారి కేంద్రము మీకు పాత పెన్షన్ కావాలా కొత్త పెన్షన్ కావాలన్నది తెలంగాణ రాష్ట్రాన్ని అడగడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్ వైపే మొగ్గు చూపడం జరిగింది. పెన్షన్ అనేది ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు. అది 30 సంవత్సరాలు సర్వీస్ చేయడం వల్ల వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉండడానికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీసులో ఉండగా ఉపాధ్యాయులు ఇట్లా మరణించినట్లయితే వాళ్ళ కుటుంబము నడి రోడ్డున పడే పరిస్థితి ఉన్నది కాబట్టి